గైస్ ఎలా ఉన్నారు ఇజ్రాయెల్ తక్కువ పాపులేషన్ కలిగిన చిన్న దేశం కానీ టాప్ 10 మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ లో ఇజ్రాయెల్ కూడా ఒకటి ఇజ్రాయెల్ ఇంత పవర్ఫుల్ అవడానికి అది ఉన్న లొకేషన్ కూడా ఒక కారణం ఇజ్రాయెల్ ఉన్న లొకేషన్ ప్రపంచంలో ఉన్న మోస్ట్ కంట్రోవర్షియల్ లొకేషన్స్ లో ఒకటి ఈ ఏరియాలో వేల సంవత్సరాల నుంచి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఆ యుద్ధాలు చేస్తూ ఇజ్రాయెల్ ఈ రోజు పవర్ఫుల్ గా తయారైంది ఇన్ని వేల యుద్ధాలు జరగడం వెనక అనేక కారణాలు ఉన్నాయి ఇక ముందు కూడా ఫ్యూచర్ లో ఇక్కడ యుద్ధాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి దాని వెనక కూడా అనేక కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఏంటి ఇజ్రాయెల్ గురించి ఎప్పుడు న్యూస్ లో విన్నా ఎక్కువ శాతం మనకి వినిపించేవి గాజా స్ట్రిప్ హమాస్ టెంపుల్ మౌంట్ వెస్ట్ బ్యాంక్ లాంటివి వింటూ ఉంటాం ఇవన్నీ ఏంటి ఎందుకు ఇవి ఎక్కువగా న్యూస్ లో వినిపిస్తూ ఉంటాయి ఇజ్రాయెల్ కి పాలస్తీన్ కి మధ్యలో ఉన్న శత్రుత్వం ఏంటి వీటన్నిటికీ ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం దాడులు ప్రతిదాడులతో ఇజ్రాయెల్ గాజా ప్రాంతాలు దద్దరిల్లాయి Israel Palestine మధ్య భీకర యుద్ధం సాగుతోంది Israel is at war it has come under terrorist attack Israel's Prime Minister Benjamin Netanyahu says the country is at war and will win אנחנו במלחמה נכה בהם עד חורמה וננקום בעוצמה ఇజ్రాయెల్ ఇండియాకి వెస్ట్ లో ఉంది ఇజ్రాయెల్ ని ఆనుకొని గాజా స్ట్రిప్ వెస్ట్ బ్యాంక్ రెండు పాలస్తీన్ దేశం కిందకి వస్తాయి టెక్నికల్ గా చూస్తే పాలస్తీన్ వేరే దేశం అయినా కానీ ఇజ్రాయెల్ లోపలే ఉంటుంది ఇంకా ఇజ్రాయెల్ క్యాపిటల్ వచ్చేసి జెరూసలేం ఇజ్రాయెల్ లో ముస్లింస్ జూస్ క్రిస్టియన్స్ కి మధ్య జరుగుతున్న సంఘర్షణలకి మూల కారణం ఇజ్రాయెల్ క్యాపిటల్ అయిన జెరూసలేమే జెరూసలేం గురించి ఎందుకు ఇంత సంఘర్షణ జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం చాలా వెనక్కి వెళ్ళాలి చాలా అంటే క్రీస్తు పూర్వం వెనక్కి వెళ్ళాలి ఈ విషయాలన్నీ క్రీస్తు పూర్వం 1047 లో మొదలయ్యాయి అప్పట్లో కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ గా పిలువబడే ఇజ్రాయెల్ కింగ్ సాలమన్ పాలనలో ఉండేది అప్పుడు కూడా ఇజ్రాయెల్ క్యాపిటల్ జెరూసలేమే ఈ జెరూసలేం లో కింగ్ సాలమన్ ఫస్ట్ జ్యూస్ టెంపుల్ ని కట్టించాడు జ్యూస్ అంటే తెలుగులో యూదులు అన్నమాట ఈ టెంపుల్ ని టెంపుల్ మౌంట్ సాలమన్స్ టెంపుల్ లేదా ఫస్ట్ టెంపుల్ అని పిలిచేవాళ్ళు ఈ టెంపుల్ లో జ్యూస్ రెగ్యులర్ గా పూజలు చేసేవాళ్ళు ఆ తర్వాత క్రీస్తు పూర్వం 586లో బాబిలోనియన్స్ వచ్చి ఈ ఫస్ట్ టెంపుల్ ని పడగొట్టేశారు ఆ తర్వాత పర్షియన్స్ వచ్చి మళ్ళీ ఈ టెంపుల్ ని తిరిగి కట్టించి సెకండ్ టెంపుల్ అని పిలుస్తూ పూజలు చేసేవాళ్ళు పర్షియన్స్ తర్వాత వచ్చిన రోమన్స్ ఈ సెకండ్ టెంపుల్ ని కూడా కూల్చేశారు రోమన్స్ కూల్చేసిన తర్వాత ఈ సెకండ్ టెంపుల్ లో కేవలం ఒక గోడ మాత్రమే మిగిలిపోయింది ఇదే టైంలో రోమన్స్ ఇజ్రాయెల్ లో ఉన్న జూస్ ని ఇష్టం వచ్చినట్లు చంపటం మొదలు పెట్టారు దాంతో ఈ జూస్ చాలా మంది యూరప్ కి వలస వెళ్ళిపోయారు కొంతమంది మాత్రం రోమన్స్ కిందే బ్రతుకుతూ ఇజ్రాయెల్ లో ఉండిపోయారు అలా ఉండిపోయిన జూస్ లోని ఒక ఫ్యామిలీలో జీజస్ క్రైస్ట్ జన్మించారు జ్యూస్ ఫ్యామిలీలో పుట్టిన జీజస్ క్రైస్ట్ రోమన్ ఎంపైర్లో పెరిగి పెద్దవాడవుతారు అలా పెద్దవాడైన తర్వాత అప్పటి వరకు జ్యూస్లో ఉన్న కోర్ రిలీజియన్ టీచింగ్స్ని పక్కన పెట్టి జెరూసలేం ఏరియాలో తన సొంత టీచింగ్స్ని మొదలు పెడతారు ఎలాగైతే హిందూగా పుట్టిన గౌతమ బుద్ధుడు వేరైపోయి బుద్ధిజంని టీచ్ చేసి బుద్ధిజంని ఒక రిలీజియన్గా మార్చాడో జీజస్ కూడా జెరూసలేంలో ఉన్న రిలీజియన్స్ని పక్కన పెట్టి క్రిస్టియానిటీని టీచ్ చేయటం మొదలుపెట్టారు రోమన్ ఎంపైర్ కింద క్రిస్టియానిటీని టీచ్ చేస్తూ చాలా ఫేమస్ అయిపోయారు జీజస్ జ్యూస్ నమ్మే రిలీజియన్ ని కాదు అని క్రిస్టియానిటీని టీచ్ చేయటం చాలా మంది జ్యూస్ కి నచ్చలేదు దీంతో వీళ్ళంతా కలిసి జీజస్ కి వ్యతిరేకంగా నిలబడి జీజస్ ని పబ్లిక్ గా సిలువ వేసేలా చేశారు సిలువ వేసింది రోమన్స్ అయినా కూడా సిలువ పడేలా చేసింది మాత్రం జ్యూసే అందుకే జీజస్ మరణంలో జ్యూస్ పాత్ర చాలా ఉందని ఇప్పటికీ జ్యూస్ మీద నెగిటివిటీ ఉంటుంది ఆ తర్వాత 306 సంవత్సరంలో కింగ్ ఫ్లేవియస్ వలేరియస్ కాన్స్టాంటేనియస్ క్లోరస్ చనిపోతాడు వలేరియస్ తర్వాత అతని కొడుకు కాన్స్టాంటిన్ ది గ్రేట్ రోమన్స్ కి కింగ్ అవుతాడు కాన్స్టాంటిన్ కి క్రిస్టియానిటీ బాగా నచ్చుతుంది దాంతో 312 సంవత్సరంలో క్రిస్టియానిటీలోకి మారిపోతాడు అనమాట క్రిస్టియానిటీని అడాప్ట్ చేసుకున్న మొట్టమొదటి రోమన్ కింగ్ అవుతాడు కాన్స్టాంటిన్ కాన్స్టాంటిన్ క్రిస్టియన్ గా మార్చడంతో మొత్తం రోమ్ అంతా క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవుతుంది రోమ్ ప్రజలంతా క్రిస్టియానిటీని స్వీకరించడం మొదలు పెడతారు కానీ రోమ్లో క్రిస్టియానిటీతో పాటు జ్యూస్ మీద ద్వేషం కూడా పెరుగుతుంది ఎందుకంటే జీజస్ ని సిలువ ఎక్కించడంలో జ్యూస్ పాత్ర ఉంటుంది కాబట్టి ఈ ద్వేషం బాగా పెరిగిపోయి జ్యూస్ ని కొట్టడం చంపటం మొదలు పెడతారు రోమన్స్ ఇంకా వేరే దారి లేక రోమ్ వదిలి జ్యూస్ అందరూ పారిపోతారు జీజస్ క్రైస్ట్ ని సిలువ వేసిన ప్లేస్ లో కింగ్ కాన్స్టాంటిన్ ది చర్చ్ ఆఫ్ హోలీ సెపుల్ కాని కట్టాడు ఈ చర్చ్ టెంపుల్ మౌంట్ కి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది
ఉంది. ఈ ఫోటో చూడండి, ఇక్కడ గోల్డ్ కలర్ డోమ్ ఉంది కదా, ఆ ఏరియాని మొత్తం టెంపుల్ మౌంట్ అంటారు. పక్కన కొంచెం దూరంలో బ్లూ కలర్ డోమ్ ఉంది కదా, దాన్నే ది చర్చ్ ఆఫ్ హోలీ సెపుల్కా అంటారు. ఆ తర్వాత 638 AD రోమన్ ఎంపైర్ ని ఓడించి అరబ్ ఆర్మీ ఆఫ్ ఉమర్ పవర్లోకి వచ్చింది. రీసెంట్ టైమ్స్లో జూస్కి ముస్లిమ్స్కి ఫైట్స్ అవుతున్నాయి, కానీ అప్పట్లో మాత్రం జూస్కి ముస్లిమ్స్ దగ్గరే ఎక్కువ సేఫ్టీ దొరికేది. ఎందుకంటే ముస్లిమ్స్ జూస్ని తమలో ఒకరిగా భావించేవాళ్ళు. దీనికి కారణం వీళ్ళ రిలీజియన్స్ కొంచెం అటు ఇటుగా ఒకేలా ఉండేవి. సో ఎప్పుడైతే జూస్ ఉన్న ఏరియా అరబ్ ఆర్మీ కిందకి వచ్చిందో, అప్పుడు జెరూసలేంలో ఉన్న సెకండ్ టెంపుల్ డోమ్ ఆఫ్ ది రాగ్గా మార్చేశారు. దాని పక్కనే అల్ అక్సా మసీద్ని కూడా నిర్మించారు. ఈ మస్క్ పక్కనే వెస్ట్రన్ వాల్ ఉంటుంది. ఈ వెస్ట్రన్ వాల్ వచ్చేసి జూస్కి సంబంధించింది. ఇక్కడ జూస్ ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఈ అల్ అక్సా మస్క్ అండ్ డోమ్ ఆఫ్ ది రాగ్ అండ్ ఈ వెస్ట్రన్ వాల్, ఈ మూడు ఉన్న ఏరియాని జూస్ టెంపుల్ మౌంట్ అని పిలుస్తారు. ముస్లిమ్స్ మాత్రం హరామ్ అల్ షరీఫ్ అని పిలుస్తారు. ఈ హరామ్ అల్ షరీఫ్ లేదా టెంపుల్ మౌంట్కి 2 కిలోమీటర్స్ దూరంలోనే ది చర్చ్ ఆఫ్ ది హోలీ సెపుల్కా ఉంది. సో జెరూసలేం ఉన్న ఈ మొత్తం 37 ఎకరాల ఏరియాలో క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జూస్కి సంబంధించిన హోలీ ప్లేసెస్ ఉన్నాయి. సో ఈ మూడు రిలీజియన్స్కి జెరూసలేం ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమై ఉంటుంది. జెరూసలేంకి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. జెరూసలేం గురించి ఇంకా డీప్గా తెలుసుకోవడానికి మీకు మంచి ఆడియో బుక్ని సజెస్ట్ చేస్తాను. దాని పేరే జెరూసలేం అనమాట. ఈ ఆడియో బుక్ని మీరు కూకు ఎఫ్ఎం అనే ఆడియో ప్లాట్ఫామ్లో వినొచ్చు. ఇది ఇండియాస్ లీడింగ్ ఆడియో ప్లాట్ఫామ్ అనమాట. దీంట్లో డిఫరెంట్ జానర్స్ అండ్ కేటగిరీస్కి సంబంధించిన బుక్స్ ఉంటాయి. మీ మూడ్ని బట్టి బుక్ని చూస్ చేసుకోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే రీజనల్ లాంగ్వేజెస్లో మనం ఈ బుక్స్ని వినొచ్చు. అంటే మన తెలుగులో కూడా ఈ బుక్స్ని మనం వినొచ్చు అనమాట. ఆడియో స్పీడ్, నోటిఫికేషన్స్, ఆడియో క్వాలిటీ ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయి. ప్రతి నెల 20కి పైగా కొత్త బుక్స్ని వీళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ 25 లక్షల మంది కూకు ఎఫ్ఎంని యూస్ చేస్తున్నారు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి కూకు ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న KV50 అనే ప్రోమో కోడ్ ఇస్తే మీ మంత్లీ అండ్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ మీద 50% డిస్కౌంట్ వస్తుంది. జస్ట్ 49 రూపీస్కే మీ రీడింగ్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా లేదా ఏదైనా బుక్ని సజెస్ట్ చేయాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేసేయండి. కూకు ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి. అందుకే ఈ ఏరియా విషయంలో రెగ్యులర్గా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. ఈ మూడు కమ్యూనిటీస్ ఈ ఏరియాని సొంతం చేసుకోవాలని ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాయి. జూస్ మీదకి ఎప్పుడు కొత్త రూలర్స్ వచ్చినా వాళ్ళు తమ ప్లేస్ని వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు, మెయిన్గా యూరప్కి. ఎందుకంటే యూరప్ దగ్గరగా ఉంటుంది కాబట్టి. అలా యూరప్తో పాటు ఇతర ప్రదేశాలకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన జూస్ ఎక్కడ ఉన్నా సరే జెరూసలేంలో ఉన్న టెంపుల్ మౌంట్ ఉన్న డైరెక్షన్ వైపు తిరిగి ప్రేయర్ చేసేవాళ్ళు. ఇప్పటికీ కూడా అలాగే ప్రేయర్ చేస్తూ ఉంటారు. 1891 వచ్చేసరికి ఇజ్రాయెల్ని అరబ్స్ ఆక్రమించేశారు. ఇదే టైంలో ప్రపంచం నలుమూలలో ఉన్న జూస్ అందరూ తమదైన ఇజ్రాయెల్కి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయ్యారు, మెయిన్గా యూరప్లో ఉన్నవాళ్ళు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్గా యూరప్లో జూస్ని అసలు మనుషుల్లాగా చూసేవాళ్ళు కాదు. అందుకే అంతా కలిసి ఇజ్రాయెల్ని వెనక్కి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ డెసిషన్కి పాలిటిక్స్ కూడా యాడ్ అయ్యి ఈ డెసిషన్ కాస్త ఒక మూమెంట్గా మారుతుంది. ఆ మూమెంట్ పేరే జియోనిజం. ఈ జియోనిజం స్టార్ట్ అయ్యి జూస్ తమ ల్యాండ్ అయిన ఇజ్రాయెల్ని వెనక్కి తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉండగా World War I మొదలైంది. 1914 1వ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఈ వరల్డ్ వార్లో బ్రిటన్ ఒకవైపు ఉంటే జర్మనీ ఇంకోవైపు ఉంది. జర్మనీ తమకి సపోర్ట్గా ఓటమన్ ఎంపైర్ని తెచ్చుకుంది. ఓటమన్ ఎంపైర్ అంటే టర్కిష్ ఎంపైర్ అనమాట. ఓటమన్ ఎంపైర్ World War I టైంలో ఇజ్రాయెల్ని పాలిస్తూ ఉంది. బ్రిటిష్ కూడా తన అలయన్స్ని అంటే సపోర్ట్ని తెచ్చుకోవాలనుకుంది. అమెరికా ఇంకా రష్యా సపోర్ట్ చేస్తే బ్రిటన్ గెలుస్తుంది. దీనికోసం బ్రిటన్ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. అదేంటంటే అమెరికాలో ఇంకా రష్యాలో ఉన్న జ్యూస్ని తమ వైపు తెచ్చుకుంటే ఆ జ్యూస్ ఖచ్చితంగా అమెరికన్స్ ఇంకా రష్యన్ గవర్నమెంట్స్ని తమకు సపోర్ట్ చేసేలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో జ్యూస్ని తమ వైపు తెచ్చుకోవడానికి బ్రిటన్ జియోనిజంని సపోర్ట్ చేస్తుంది. వార్లో కానీ తమకి సపోర్ట్ చేస్తే యుద్ధం గెలిచాక ఓటమన్ ఎంపైర్ కింద ఉన్న ఇజ్రాయెల్ని జూస్ సొంతం చేస్తామని బ్రిటన్ జూస్తో ఒక అగ్రిమెంట్ చేసుకుంది. 1918 World War I ముగిసిన తర్వాత జూస్ సపోర్ట్తో బ్రిటన్ యుద్ధం గెలిచింది. వరల్డ్ వార్ తర్వాత ఓటమన్ ఎంపైర్ కింద ఉన్న ఇజ్రాయెల్ని బ్రిటిష్ తమ అధికారంలోకి తెచ్చుకుంది. జూస్తో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం యూరప్లో ఉన్న జూస్ అందరినీ ఇజ్రాయెల్లోని పాలస్తీన్ ఏరియాకి
షిఫ్ట్ చేయటం మొదలుపెట్టింది బ్రిటన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మళ్ళీ వినండి. యూరప్లో ఉన్న జూస్ అందరినీ ఇజ్రాయెల్లోని పాలస్తీన్ ఏరియాకి షిఫ్ట్ చేయటం మొదలుపెట్టింది బ్రిటన్. ఆ టైంలో పాలస్తీన్లో అరబ్స్, పాలస్తీనియన్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. యూరప్ నుండి బ్రిటన్ షిఫ్ట్ చేస్తున్న జూస్ మెల్లిమెల్లిగా పాలస్తీన్లో సెటిల్ అవ్వటం మొదలుపెట్టారు. కాలం గడిచే కొద్దీ ఈ షిఫ్టింగ్ పెరిగిపోయింది. బ్రిటన్ సపోర్ట్తో జూస్ పాపులేషన్ పెరిగిపోతూ వచ్చింది. జూస్ ఆర్గనైజేషన్ ఫైనాన్షియల్ సపోర్ట్తో జూస్ పాలస్తీనాలో ల్యాండ్స్ కూడా కొనటం మొదలుపెట్టారు. ఇదంతా చుట్టుపక్కల ఉన్న అరబ్ కంట్రీస్. బోల్డ్ లెటర్స్లో అరబ్ కంట్రీస్కి నచ్చేది కాదు, కానీ బ్రిటిష్ వాళ్ళు మాత్రం నాన్ స్టాప్గా జ్యూస్ని షిఫ్ట్ చేసేవాళ్ళు. దీనికి కారణం బ్రిటిష్ వాళ్ళ డివైడ్ అండ్ రూల్ పాలసీ. జ్యూస్కి అరబ్స్కి మధ్య చిచ్చు పెట్టి చివరికి అందరినీ పాలించటం బ్రిటిష్ వాళ్ళ ప్లాన్. అందుకే ప్రపంచం మొత్తంలో ఉన్న జ్యూస్ని పాలస్తీనాకి తీసుకొని వచ్చేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళ ఈ ప్లాన్స్ జ్యూస్కి అర్థమైనా కూడా వాళ్ళకి పెద్దగా ఆప్షన్స్ ఉండేవి కాదు. ఎందుకంటే జ్యూస్ అంటే ఎవరికి పడేది కాదు. జీసస్ని చంపటంలో వాళ్ళ పాత్ర, వాళ్ళ మీద ఉన్న నెగిటివిటీ తో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని నీచంగా చూసేవాళ్ళు. ఎక్కడ చూసినా జ్యూస్ మీద దాడులు జరిగేవి. కొన్ని చోట్ల అయితే జ్యూస్ ని నాన్ జ్యూస్ పెళ్లిళ్ళు కూడా చేసుకోకూడదనే రూల్స్ ని తీసుకుని వచ్చారు. ఇవన్నీ చాలా ఉన్నట్లు హిట్లర్ జ్యూస్ ని వెంటాడి మరీ చంపేవాడు. హిట్లర్ కి జ్యూస్ అంటే ఎందుకు నచ్చదో వేరే టాపిక్ అనమాట, టైం కుదిరినప్పుడు సపరేట్ గా వీడియో చేస్తాను. ఇంకా చేసేదేం లేక బ్రిటిష్ వాళ్ళ సాయంతో పాలస్తీన్ రావటం ఒక్కటే దారిగా పెట్టుకుని జ్యూస్ అంతా పాలస్తీన్ వచ్చి సెటిల్ అయిపోయారు. దాంతో పాలస్తీన్ లో అరబ్స్ కంటే జ్యూస్ పాపులేషన్ ఎక్కువైపోయింది. 1939 సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ జర్మనీకి అరబ్స్ సపోర్ట్ చేస్తే జ్యూస్ మళ్ళీ బ్రిటన్కి సపోర్ట్ చేశారు. ఈ వార్లో హిట్లర్ 60 లక్షల మంది జ్యూస్ని చంపేశాడు. అయినా కానీ జ్యూస్ ఏమాత్రం తగ్గకుండా పోరాడి హిట్లర్ని ఓడించడంలో బ్రిటన్, అమెరికా ఇంకా రష్యాకి సపోర్ట్ చేశాయి. సెకండ్ వరల్డ్ వార్ ముగిసిన తర్వాత మళ్ళీ ప్రపంచ యుద్ధాలు లాంటివి రాకుండా ప్రపంచ అగ్రదేశాలన్నీ కలిసి యునైటెడ్ నేషన్స్ ని ఫామ్ చేశాయి. బ్రిటన్ కోసం జ్యూస్ తమ ప్రాణాలని పణంగా పెట్టి సెకండ్ వరల్డ్ వార్ గెలుపుని అందించారు. దీనికి బదులుగా వాళ్ళకి రివార్డ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో జ్యూస్ ఇజ్రాయెల్ ప్రాబ్లంని యునైటెడ్ నేషన్స్ కి అప్పగించింది బ్రిటన్. యునైటెడ్ నేషన్స్ ఈ ఇష్యూ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో 11 దేశాల నుంచి మెంబర్స్ జాయిన్ అయి పాలస్తీనా వెళ్ళి సిచ్యువేషన్స్ ని స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం పాలస్తీన్ పాపులేషన్ లో 1/3 జ్యూస్ ఉంటే 2/3 పాపులేషన్ అరబ్స్ ఉన్నారు. ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత యునైటెడ్ నేషన్స్ ఒక హిస్టారికల్ డెసిషన్ తీసుకుంది. పాలస్తీన్లో ఉన్న జ్యూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరికీ ఆ ప్లేస్ ఇంపార్టెంట్. సో అందరికీ న్యాయం జరగాలంటే సపరేట్గా ఇజ్రాయెల్ అనే కంట్రీని ఏర్పాటు చేసి దాన్ని జ్యూస్కి, అదే ఏరియాలో పాలస్తీన్ కంట్రీని ఏర్పాటు చేసి దాన్ని పాలస్తీన్కి ఇచ్చి జెరూసలేంని మాత్రం ఎవ్వరికి ఇవ్వకుండా యునైటెడ్ నేషన్స్ కంట్రోల్లో ఉంచాలి అని డిసైడ్ అయింది. యునైటెడ్ నేషన్స్ తీసుకున్న ఈ డెసిషన్ని అరబ్ నేషన్స్ అన్ని వ్యతిరేకించాయి. కానీ యుఎన్ ఓటింగ్లో ఈ డెసిషన్కి ఫేవర్గా ఓట్స్ రావడంతో 1947 యుఎన్ ఇజ్రాయెల్ ఇంకా పాలస్తీన్ని 2 దేశాలుగా డిక్లేర్ చేస్తూ మ్యాప్ని రిలీజ్ చేసింది. ఈ నిర్ణయంతో జ్యూస్ అందరూ చాలా హ్యాపీ అయిపోయారు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ చేసిన ఈ పార్టీషన్తో జ్యూస్ చేతిలో లేని ల్యాండ్ కూడా జ్యూస్ చేతిలోకి వచ్చింది. అప్పటి వరకు ఇజ్రాయెల్ని పాలించిన బ్రిటిష్ వాళ్ళు యుఎన్ తీసుకున్న డెసిషన్తో ఇజ్రాయెల్ని జ్యూస్కి అప్పగించి వెళ్ళిపోయారు. కానీ ఈ పార్టీషన్ని వ్యతిరేకించిన అరబ్ కంట్రీస్ లైక్ ఈజిప్ట్, సిరియా, జోర్డాన్, సౌదీ అరేబియా, లెబనాన్, యెమన్, ఇరాక్, బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన వెంటనే ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి దిగాయి. ఇన్ని దేశాలు ఎలా అడ్డుకుంటుంది, ఇంకా ఇజ్రాయెల్ పని అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇజ్రాయెల్ ఎంత మొనగాడి దేశం అంటే అందరికీ షాక్ ఇచ్చింది. ఈ అరబ్ కంట్రీస్ అన్నిటిని ఓడించి యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన ల్యాండ్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ల్యాండ్ని ఆక్రమించి తనలో కలుపుకుంది ఇజ్రాయెల్. ఆ తర్వాత 1950 ఇజ్రాయెల్ ఒక లా పాస్ చేసింది. ఆ లా పేరు లా ఆఫ్ రిటర్న్. ఈ లా ప్రకారం ప్రపంచంలో ఎక్కడ జ్యూస్ ఉన్నా కానీ వాళ్ళకి ఇజ్రాయెల్ సిటిజన్షిప్ లభిస్తుందని ఇజ్రాయెల్ డిక్లేర్ చేసింది. ఇలా ఎదుగుతున్న ఇజ్రాయెల్ని దెబ్బతీయటం కోసం అరబ్ కంట్రీస్ ఎప్పటికప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చాయి. ఆ అవకాశం 1956 ఈజిప్ట్కి వచ్చింది. నిజానికి అవకాశం రాలేదు. అప్పటి ఈజిప్ట్ రూలర్ అయిన నాజర్ అవకాశాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఈజిప్ట్ని ఆనుకొని ఉన్న సుయెజ్ కెనాల్ ఆ టైంలో ప్రపంచం మొత్తానికి చాలా ఇంపార్టెంట్గా ఉండేది. ఏ కంట్రీ ట్రేడ్ అయినా సరే సుయెజ్ కెనాల్ నుంచే జరగాలి. ఇజ్రాయెల్ ట్రేడ్ కూడా సుయెజ్ కెనాల్ ద్వారానే జరిగేది.
అప్పటికే ఇజ్రాయెల్ అంటే కడుపు మంటతో ఉన్న నాజర్ సుయెజ్ కెనాల్ నుంచి ఇజ్రాయెల్ ట్రేడ్ ని ఆపేయాలి అని డిసైడ్ అయ్యాడు. నిజానికి సుయెజ్ కెనాల్ ఈజిప్ట్ ని ఆనుకొని ఉంది అని తప్ప దాని మీద ఎటువంటి హక్కు ఈజిప్ట్ కి లేదు. ఒకప్పుడు ఉన్న ఓనర్షిప్ ని ఫ్రాన్స్ ఇంకా యూకే కి అమ్మేసుకుంది ఈజిప్ట్. కానీ నాజర్ మాత్రం సుయెజ్ కెనాల్ ఈజిప్ట్ లో ఉంది కాబట్టి అది ఈజిప్ట్ సొంతం అనే పిచ్చి ఆలోచనతో ఫ్రాన్స్ ఇంకా యూకే మాటలు పట్టించుకోకుండా ఇజ్రాయెల్ ట్రేడ్ ని సుయెజ్ కెనాల్ నుంచి బ్లాక్ చేశాడు. దీంతో ఇజ్రాయెల్ కి బాగా ఇబ్బంది అవ్వటం మొదలైంది. ఎందుకంటే ఆ టైంలో సుయెజ్ కెనాల్ తప్ప ట్రేడ్ కి ఇంకో దారి లేదు. ఈజిప్ట్ రూలర్ నాజర్ వేసిన ఈ ప్లాన్ ని తిప్పికొట్టడానికి ఇజ్రాయెల్ ఫ్రాన్స్ ఇంకా యూకేతో కలిసి ఈజిప్ట్ మీద యుద్ధానికి దిగింది. ఈజిప్ట్ లో కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. ఆ తర్వాత 1957లో యునైటెడ్ నేషన్స్ మధ్యలో రావడంతో ఇజ్రాయెల్ ఆక్రమించిన ఈజిప్ట్ ని వదిలేసింది. కానీ వదిలేసే ముందు ఈజిప్ట్ తో ఒక రిటర్న్ అగ్రిమెంట్ రాపించుకుంది. ఇంకెప్పుడు ఇజ్రాయెల్ ని సుయెజ్ కెనాల్ విషయంలో అడ్డుకోము అనేది ఆ అగ్రిమెంట్ సారాంశం అనమాట. షాక్ అయ్యారు కదా. మీరే కాదు, ఇజ్రాయెల్ చేసిన ఈ పనికి అరబ్ కంట్రీస్ అన్నిటికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. మళ్ళీ ఇజ్రాయెల్ ని దెబ్బతీయటం కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చాయి. 1964లో ఈ అరబ్ కంట్రీస్ అన్ని కలిసి ఈజిప్ట్ లో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఒక ఆర్గనైజేషన్ ని ఫామ్ చేశాయి. ఆ ఆర్గనైజేషన్ పేరు పిఎల్ఓ, పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్. ఈ పిఎల్ఓ మెయిన్ గోల్ వచ్చేసి జ్యూస్ దగ్గర నుంచి ఇజ్రాయెల్ ని లాక్కొని పాలస్తీన్స్ కి అప్పగించడం. ఈ పిఎల్ఓ ముందు పెద్దగా స్ట్రాంగ్ గా లేకపోయినా మెల్లిమెల్లిగా స్ట్రాంగ్ అవుతూ వచ్చి ఇజ్రాయెల్ కి పక్కలో బల్యం లాగా మారింది. 1969లో యాసిర్ అరాఫత్ పిఎల్ఓకి చైర్మన్ అయ్యాడు. యాసిర్ చైర్మన్ అయ్యాక అరబ్ కంట్రీస్ అన్ని కాస్త వెనకడుగు వేశాయి. అంటే ఇజ్రాయెల్ తో యుద్ధం కేవలం పిఎల్ఓని డైరెక్ట్ గా చేయటం మొదలుపెట్టింది. యాసిర్ లీడర్షిప్ లో పిఎల్ఓ ఇజ్రాయెల్ ని బాగా ఇబ్బంది పెట్టింది. 1973లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మీద అటాక్ చేసింది. అయినా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గలేదు. ఇజ్రాయెల్ తో డైరెక్ట్ వార్ కష్టమని తెలిసి ఇండైరెక్ట్ వార్ కి దిగింది పిఎల్ఓ. ఇజ్రాయెల్ ప్లేన్స్ ని హైజాక్ చేయటం మొదలుపెట్టింది. 1968 ఇంకా 1977 మధ్యలో పిఎల్ఓ ఇజ్రాయెల్ కి చెందిన 29 ప్లేన్స్ ని హైజాక్ చేసింది. 1972 ఒలింపిక్స్ లో పిఎల్ఓ కి చెందిన 5 ఇజ్రాయెల్ అథ్లెట్స్ ఉన్న అపార్ట్మెంట్స్ ని అటాక్ చేశారు. ఈ పనులన్నీ చేసి పిఎల్ఓ తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని యునైటెడ్ నేషన్స్ కంట్లో పడింది. ఈ అటాక్స్ ని ఆపటం కోసం యునైటెడ్ నేషన్స్ పిఎల్ఓ చైర్మన్ అయిన యాసిర్ అరాఫత్ ని యుఎన్ మీటింగ్స్ కి కూడా ఇన్వైట్ చేసింది. కానీ ఇజ్రాయెల్ తమ పద్ధతిలో పిఎల్ఓకి సమాధానం ఇచ్చింది. పిఎల్ఓ ఫైటర్స్ ఎక్కువగా లెబనాన్ లో ఉంటారని ఇజ్రాయెల్ కనిపెట్టింది. అలా కనిపెట్టిన వెంటనే ముందు వెనక చూడకుండా ఇజ్రాయెల్ లెబనాన్ మీద అటాక్ చేసింది. ఈ అటాక్ లో దాదాపు 18,000 మంది చనిపోయారు. ఈ అటాక్ తో పిఎల్ఓ బాగా వీక్ అయిపోయింది. ఇంకా చేసేది ఏం లేక ఇజ్రాయెల్ కి ఒక ప్రపోజల్ పెట్టింది. ముందు ఇజ్రాయెల్ మొత్తాన్ని ఆక్రమించాలనుకున్న పిఎల్ఓ అది ఇంపాసిబుల్ అని అర్థం చేసుకుని మొదట్లో యుఎన్ ప్రపోజల్లో పాలస్తీన్ కి ఇచ్చిన ల్యాండ్ ని తిరిగిస్తే రాజీకి వస్తామని ఇజ్రాయెల్ కి ప్రపోజల్ పెట్టింది. కానీ ఇజ్రాయెల్ కావాలంటే మెడ చెవులు పగలగొడతాం, కానీ మీ ప్రపోజల్ కి మాత్రం ఒప్పుకోము. మీ నక్క బుద్ధి మాకు బాగా తెలుసు. ఇప్పుడు రాజీకి వస్తారు, కానీ ఫ్యూచర్ లో స్ట్రాంగ్ అయిన తర్వాత మళ్ళీ జ్యూస్ ని తరిమి కొడతారు, మళ్ళీ జ్యూస్ ప్రాణాలు చేతిలో పట్టుకొని పారిపోయే పరిస్థితి వస్తుందని చెప్పి ఇజ్రాయెల్ ఈ ప్రపోజల్ ని రిజెక్ట్ చేసింది. కానీ యునైటెడ్ నేషన్స్ ప్రెజర్ చేయడంతో డిసెంబర్ 13, 1993 ఇజ్రాయెల్ పిఎల్ఓతో ఓస్లో అకార్డ్స్ ని సైన్ చేసింది. ఈ అకార్డ్స్ ప్రకారం ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ ఏరియాస్ ని పాలస్తీన్ కి అప్పగించి పిఎల్ఓ చైర్మన్ యాసిర్ ని పాలస్తీన్ కి ప్రెసిడెంట్ గా అపాయింట్ చేయాలి. ఈ అకార్డ్స్ సైన్ చేశాక అంతా సెట్ అయ్యి రెండు దేశాలు ప్రశాంతంగా ఉంటాయి అనుకున్నారు అందరూ. కానీ అలా జరగలేదు. అకార్డ్స్ సైన్ చేసినా కానీ ఇజ్రాయెల్ వాటిని పట్టించుకోలేదు. దీంతో పాలస్తీన్స్ కి పిఎల్ఓ మీద నమ్మకం పోయింది. ఇజ్రాయెల్ చేతిలో పిఎల్ఓ ఒక కీలు బొమ్మలాగా అయిపోయిందని పాలస్తీన్స్ ఫీల్ అవటం మొదలు పెట్టారు. ఇలాంటి టైంలో హమాస్ సీన్ లోకి ఎంటర్ అయింది. పిఎల్ఓ మీద నమ్మకం పోగొట్టుకున్న కొంతమంది పాలస్తీనియన్స్ ఈ హమాస్ ని ఫామ్ చేశారు. ఇది ఒక మినీ సైజ్ టెర్రరిస్ట్ గ్రూప్ లాంటిది. హమాస్ ఇజ్రాయెల్ మీద అటాక్స్ చేయటం మొదలు పెట్టింది. వీళ్ళకి ఫండింగ్స్, వెపన్స్ అరబ్ కంట్రీస్ నుంచి వస్తాయి. అరబ్ కంట్రీస్ నుంచి ఫండింగ్ ఎందుకు వస్తుందంటే తెలిసిందే కదా, ఇజ్రాయెల్ ని ముంచడానికి అరబ్ కంట్రీస్ ఎప్పుడూ ముందుంటాయి. ఈ నాన్ స్టాప్ యుద్ధాలతో ఇజ్రాయెల్ ఇంకా పాలస్తీన్ జనాలకి కూడా పీస్ మీద నమ్మకం లేకుండా పోయింది. ఏ లీడర్ అయినా వచ్చి పీస్ అంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? మన్
ఇది ఇజ్రాయెల్ ఇంకా పాలస్తీన్ మధ్య వందల ఏళ్ల నుంచి జరుగుతున్న యుద్ధం. శనివారం ఎర్లీ మార్నింగ్ హమాస్ గ్రూప్ వాళ్ళు గాజా నుంచి ఇజ్రాయెల్ మీద వేల కొద్ది రాకెట్ లాంచర్స్ ని వదిలారు. బార్డర్ నుంచి ఇజ్రాయెల్ లోకి ఎంటర్ అయ్యి అమాయకుల్ని కాల్చటం, కిడ్నాప్ చేయటం చేస్తున్నారు. డైరెక్ట్ గా ఇళ్లలోకి వెళ్లి మరీ చంపుతున్నారు. కొన్ని వీడియోస్ అయితే చూడటానికి కూడా చాలా ఘోరంగా ఉన్నాయి, ఇక్కడ మీకు చూపించలేను కూడా. ఇప్పటికీ 600కి పైగా ఇజ్రాయెల్ ప్రజలు చనిపోయారు, 2000 మందికి పైగా గాయపడ్డారు, 100 మందిని పైగా కిడ్నాప్ చేశారు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నతన్యాహు వుయార్ ఎట్ వార్ అని డిక్లేర్ చేశారు. రివెంజ్ మామూలుగా ఉండదు, హమాస్ ని నాశనం చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. అమెరికా కూడా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసింది. United States stands with Israel. Shocking ఏంటంటే పిఎం మోడీ గారు కూడా ఇజ్రాయెల్ పక్షాన ఉన్నామని ట్వీట్ చేశారు. యాక్చువల్గా నేనేంటంటే ఇక్కడ ఇండియా న్యూట్రల్గా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఒక స్టాండ్ అయితే తీసుకున్నారు. ఇండియా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయడం కరెక్టే, ఎందుకంటే రేపు ఇండియాకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ హెల్ప్ చేసేది ఇజ్రాయెలే అని నా ఒపీనియన్. కానీ నాకు బాధగా అనిపించిన విషయం ఏంటంటే చాలామంది మన దేశం కానీ ఇజ్రాయెల్కి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు, వీ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అని ట్వీట్లు చేస్తున్నారు, చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు, జాలి పడుతున్నారు. అది నేను తప్పనడం లేదు, కానీ వీళ్ళెవ్వరూ కూడా మన ఇండియాలో ఒక భాగమైన మణిపూర్ అన్ని నెలలుగా కాలిపోతుంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు అనమాట. ఈ సపోర్ట్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే వాళ్ళందరూ, ఈవెన్ మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా వెంటనే ఇజ్రాయెల్ మీద స్పందించారు. కానీ మన దేశంలో భాగమైన మణిపూర్ గురించి మాట్లాడటానికి ఎన్ని రోజులు పట్టిందో మీకు బాగా తెలుసు. సో ఎనివే, దాని గురించి పక్కన పెట్టేయండి. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ ఈ అటాక్ని పసిగట్టలేకపోయారు. ఇది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని కొంతమంది అంటున్నారు. చూడాలి ఈ యుద్ధం ఎంత దూరం వెళ్తుందో, ఎవరు గెలుస్తారో. ఇన్ఫ్యాక్ట్ యుద్ధంలో గెలుపు అనేది ఉండదు, అందరూ లూజర్సే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని నేను అనుకుంటున్నాను. ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు, బాయ్ బాయ్.